వెల్కమ్ టు గుండు బాస్ రివ్యూస్. సో మీరు కనుక మాల్దీవ్స్కి ట్రిప్ ప్లాన్ చేసినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మేబీ మీ డెసిషన్ ఒకసారి రీకన్సిడర్ చేస్తారేమో అన్న ఒక చిన్న ప్రయత్నం అన్న. ఈ వీడియో అంతా మీరు చూసిన తర్వాత ఒకవేళ అది మాల్దీవ్స్ అని అనుకున్నట్లయితే మీరు పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే అది మన ఇండియాలో ఉన్న లక్షద్వీప్ ఐలాండ్ అన్నమాట. గుండుబాసు ఈ మధ్యకాలంలో ఎక్కువగా లక్షద్వీప్ వినపడుతుంది, ఎందుకంటే మోదీ గారు కూడా అక్కడ వెళ్ళి హాలిడే స్పెండ్ చేశారు, అండ్ నువ్వు కూడా లక్షద్వీప్ గురించి చెప్తున్నావు, మాల్దీవ్స్ గురించి మాట్లాడుతూ. ఏంటి అసలు ఇదంతా, ఎందుకు మనకి మాల్దీవ్స్కి అండ్ ఇండియా మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది అని మీకు డౌట్లు ఉంటే మాత్రం మనం కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలండి. 1980 ఇయర్లో వెళ్దాము. మాల్దీవ్స్ గవర్నమెంట్కి అబ్దుల్లా మహమూద్ గయూమ్ అనే అతను పాలిస్తున్నాడు అనమాట. హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ ఫ్రమ్ 1978 నుంచి 2008 వరకు. అయితే అక్కడ ఏం జరిగిందంటే 1980లో ఒక కూప్ డీ టాట్ అయిందనమాట. అది ఎవరు చేశారంటే అబ్దుల్లా లతఫీ. సో ఇతను ఎవరంటే మన మాల్దీవ్స్లో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్. అతను ఆపరేషన్స్ అన్ని శ్రీలంకలో చేస్తారనమాట. సో ఆ టైంలో ఏం చేశాడంటే మన తమిళ ఈలం ఫోర్స్ ఉంది కదా, అదే మన ప్రభాకరన్ గారిది, వాళ్ళ ఫోర్స్ దగ్గర నుంచి కొంతమంది ఆర్మీని తీసుకొచ్చి మాల్దీవ్స్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఫైట్ చేశారు. కానీ 1980లో అది సక్సెస్ఫుల్ కాలేదు, 1983లో కూడా సక్సెస్ఫుల్ కాలేదు, 1988లో అయితే ఫైనల్గా అయితే కొంచెం సక్సెస్ అయితే వచ్చింది. ఎస్, ఆ ఆర్మీ వాళ్ళందరూ ఏం చేశారంటే ఫస్ట్ ఫ్రైటర్ని అయితే హైజాక్ చేసేసారు, తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్స్ని క్యాప్చర్ చేసుకున్నారు, అండ్ ఈవెన్ వాళ్ళ ఎయిర్పోర్ట్స్ వరకు కూడా క్యాప్చర్ అయ్యి వాళ్ళ గవర్నమెంట్ మినిస్టర్స్ అందరు కూడా కిడ్నాప్కి గురయ్యారనమాట. అండ్ ఫైనల్గా వాళ్ళు ప్రెసిడెంట్ ప్యాలెస్కి వెళ్ళి మన గయూమ్ గారిని కూడా కిడ్నాప్ చేసి దించేద్దామని చెప్పి ట్రై చేస్తే ఆ టైంలో నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళందరూ కూడా అతన్ని ఒక సేఫ్ ప్లేస్కి అయితే తరలించారు. సో అక్కడి నుంచి అతను ఏం చేశాడంటే ఫస్ట్ పాకిస్తాన్ నుంచి, సింగపూర్ నుంచి అండ్ శ్రీలంక నుంచి ఇమీడియట్ హెల్ప్ కోసం అయితే అడిగారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ రాలేదనమాట, అంటే మాకంత క్యాపబిలిటీ లేదని చెప్పేసి వాళ్ళు నో అని చెప్పేశారు. సో ఫైనల్గా వాళ్ళు యుఎస్కి వెళ్తే యుఎస్ వాళ్ళు అయితే ఒప్పుకున్నారు హెల్ప్ చేయడానికి, కాకపోతే వాళ్ళు మాల్దీవ్స్కి రావడానికి అట్లీస్ట్ ఒక 2 to 3 days పడుతుంది, సో అంత టైం మీ దగ్గర లేదు కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. దాని తర్వాత యూకే దగ్గరికి వెళ్ళినా సరే సేమ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ యూకే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇండియాని ఎందుకు కన్సల్ట్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ నేబర్ కదా, వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ వస్తుంది కదా అంటే అప్పుడు మాల్దీవ్స్ వాళ్ళు ఇండియాకు వచ్చి ఇండియా వాళ్ళని సపోర్ట్ అడిగారనమాట. సో వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే దానికి ఒప్పుకొని మన ఫోర్సెస్ అయితే మాలికి పంపించింది. సో మన దగ్గర అయితే పక్కా ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటెలిజెన్స్ ఉందన్నమాట, ఎక్కడెక్కడ ఈ కూప్ ది అటాక్ అనేది జరిగింది, ఆ మర్సినరీస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడ దాచుంచారు అని పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉందన్నమాట. సో దాని ప్రకారంగా వితిన్ 9 hours లో ఈ ఆపరేషన్ అంతా ఖతమైందండి. సో ఫైనల్గా మళ్ళీ గయూమ్ గారే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ కింద మళ్ళీ వచ్చారు, అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేసారనమాట. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ క్యాక్టస్. సో అప్పటి నుంచి కూడా 1988 దగ్గర నుంచి 2008 వరకు కూడా గయూమ్ గారే మాల్దీవ్స్కి ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. సో ఆ టైంలో ఇండియాతో రిలేషన్షిప్ ఇంకా బాగా పెరిగాయి. సో ఇండియా ఫస్ట్ పాలసీ తీసుకొచ్చారు, అండ్ ఈవెన్ ఇండియాని ఓపెన్గా యుఎన్ రిజల్యూషన్లో కూడా సపోర్ట్ చేశారు కాశ్మీర్ ఇష్యూలో. సో ఇతర ఇస్లాం కంట్రీస్ మీరు కాశ్మీర్కి ఇండియాకి అగెన్స్ట్గా ఉన్నప్పటికీ కూడా ఇండియాకి అది కాశ్మీర్ అనేది ఒక ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పి ఇండియాకే సపోర్ట్ చేశారు. అంతేకాదండి, పర్మనెంట్ మెంబర్ కింద ఇండియా ఎప్పుడైతే ఆ ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్లో కూడా మాల్దీవ్స్ వాళ్ళు అయితే ఇండియాకే సపోర్ట్ చేశారు. సో 2008 తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ చేంజ్ అయింది. మన గయూమ్ గారు దిగిపోయిన తర్వాత నషీర్ గారు ఎండిపి పార్టీ, అంటే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అనమాట. సో ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఇండియా ఫస్ట్ పాలసీయే కొనసాగించారు. కానీ 2009లో డిఫెన్స్ ట్రీటీస్ అనేది ఇండియాతో వాళ్ళు సైన్ చేసుకున్నారు. సో దాని ప్రకారంగా ఇండియా అండ్ మాల్దీవ్స్ ఇద్దరు కూడా డిఫెన్స్లో కోఆపరేషన్ అనేది జరుగుతుంది. అంటే మన దగ్గర నుంచి వాళ్ళు ఆయుధాలు కొంటారు, అండ్ ఆల్సో మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము, మన ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర బేస్ నెలకొల్పడానికి అయితే పర్మిషన్స్ తీసుకున్నారు. సో మన ఆర్మీ ఫోర్స్ బేస్ ఒకటి ఏదైతే ఉంటుందో అది బిల్డ్ చేసుకోవడానికి అయితే వాళ్ళు ఇండియాకి పర్మిషన్ ఇచ్చారు. సో ఇదే అదునుగా చూసి అక్కడ ఉన్న పీపీఎం పార్టీ, అంటే పీపుల్స్ ప్రోగ్రెసివ్ మాల్దీవ్ పార్టీ అనమాట, ఈ పార్టీని స్థాపించింది ఎవరో కాదండి మన గయూమ్ గారే. సో ఈ పార్టీ వాళ్ళు ఏమని ప్రొపగేట్ చేశారంటే వీళ్ళు ఇండియాతో డిఫెన్స్ ట్రీటీస్ ఫామ్ చేయడం వల్ల మన సోవరెనిటీ అనేది దెబ్బతింటుంది, వాళ్ళ ఆర్మీ ఫోర్సెస్ అంతా కూడా ఇక్కడ వస్తారు, సో దీనివల్ల మన ఇంటిగ్రిటీకే ప్రమాదం వాటిని అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళని తరిమేయాలి అని చెప్పేసి ఒక ప్రాపగండా అయితే గట్టిగా తీసుకొచ్చారు. సో మన ఎలక్షన్ స్టంట్స్కి ఎన్నో చేస్తుంటాం కదా, అలాంటి ఒక ఎలక్షన్ స్టంటే అది, అది కూడా వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్లోకి రావడానికి.
అంటే డిఫెన్స్ ట్రీటీస్ భాగంగా మన దగ్గర ఉన్న డిఫెన్స్ వెపన్స్ ఏదైతే ఉన్నాయో మనం మాల్దీవ్స్కి అయితే వాళ్ళకి ఇచ్చాము. అండ్ అంతేకాకుండా వాళ్ళ డిజాస్టర్ రెస్పాన్స్ అప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే వాళ్ళకి చాలా హెల్ప్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ నీర్ అంటే 2014లో ఏమైందంటే వాళ్ళ వాటర్ ప్లాంట్ అయితే బర్స్ట్ అయింది అనమాట. సో బర్స్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా వాటర్ షార్టేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో నియర్ బై కంట్రీస్ ఎవరు కూడా హెల్ప్ రాకపోయేసరికి వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే వాళ్ళకి హెల్ప్ చేసింది. సో వాటర్ షార్టేజ్ ప్రాబ్లం నుంచి అయితే బయటపడ్డారు వాళ్ళు. సో అదొకటే కాదండి, ఈవెన్ సునామీ లాంటి డిజాస్టర్స్లో వచ్చినప్పుడు కూడా ఇండియన్ ఎయిర్ బేస్ ఏదైతే అక్కడ నెలకొల్పుతుందో సో వాళ్ళు లైట్ వెయిట్ హెలికాప్టర్స్తో సహాయ సహకారాలు అయితే చేస్తూ వచ్చారు. సో మెడికల్ అంబులెన్స్గా కూడా అక్కడ పనికొచ్చింది అనమాట ఆ ఎయిర్ బేస్ ఏదైతే పెట్టారు. ఇవన్నీ పాజిటివ్ సైడ్స్. అయితే నెగిటివ్ సైడ్స్ వచ్చేసరికి మాల్దీవ్ పబ్లిక్ అయితే ఏం నమ్మారంటే, అంటే వీళ్ళు ఫారినర్స్ ఇక్కడ ఆర్మీ స్టేషన్ చేసి ఇక్కడ రూల్ చేసినట్టు అనిపిస్తుంది అన్నట్టు వాళ్ళైతే ఫీల్ అయ్యారు. సో ఈ క్యాంప్ అని అయితే సక్సెస్ఫుల్గా రన్ అయ్యి 2014లో పీపీఎం గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో వాళ్ళైతే ప్రో చైనా పాలసీస్ అయితే తీసుకొచ్చారు. సో దానిలో భాగంగా మన చైనా వాళ్ళది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి కదా, సో అందులో ప్యూర్గా వాళ్ళకైతే ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానీ అండ్ ఈవెన్ ద వాళ్ళ టూరిజంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చైనాకి ఇస్తూ వచ్చారు. సో చైనా వాళ్ళు వాళ్ళ రోడ్ ఇనిషియేటివ్ ప్రకారంగా మాలే నుంచి వాళ్ళ ఎయిర్పోర్ట్ వరకు ఒక 4 బ్రిడ్జెస్ రూట్ అయితే వాళ్ళు తయారు చేశారనమాట. సో ఇది స్లోలీ పబ్లిక్ అయితే అర్థమవుతుంది, మనకి చైనా గురించి తెలిసిందే కదండి ఈ బీఆర్ఐ ఇనిషియేటివ్తో ఎన్ని దేశాలు అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయారో. సో అలాగే మాల్దీవ్స్ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సమయంలో జనాలందరూ మేల్కొని వెంటనే వీళ్ళందరూ కూడా పీపీఎం పార్టీ ప్రో చైనా పాలసీ పాటిస్తూ వీళ్ళు చైనాకి మన దేశాన్ని అమ్మేస్తున్నారేమో అని చెప్పి ఆలోచనతో ఏం చేశారంటే పీపీఎం పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిచ్చారనమాట. సో నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ఎలక్షన్స్లో మళ్ళీ మన ఎండీపీ పార్టీ అయితే వచ్చేసింది. సో ఇబ్రాహీం సోలీ గారు అయితే మాల్దీవియన్ ప్రెసిడెంట్ అయ్యారు. సో ఆయన మళ్ళీ ఇండియన్ ఫస్ట్ పాలసీ అయితే తీసుకొచ్చారు అండ్ చైనాతో జరిగిన అన్ని అగ్రిమెంట్స్ని అయితే ఆయన క్యాన్సిల్ చేసేసారనమాట. చైనా పాలసీస్ క్యాన్సిల్ చేయడంతో పాటుగా ఇండియాతో కొత్త కొత్త పాలసీస్ అయితే వాళ్ళు మళ్ళీ సైన్ చేశారు, ఎస్పెషల్లీ డిఫెన్స్ రిలేటెడ్లో. సో ఉత్తరు తిల్లా ఫల్హు అనే ఒక ఐలాండ్ దగ్గర ఒక డాక్ యార్డ్ బిల్డ్ చేద్దామని చెప్పి వాళ్ళు ఇండియాతో సైన్ చేశారు. సో దానిలో భాగంగా ఇండియన్ ఆర్మీ నుంచి 50% అండ్ ఆల్సో మాల్దీవియన్ ఆర్మీ నుంచి ఒక 50% దాంట్లో స్టేషన్ అయ్యి ఉంటారనమాట. సో ఇదే పాలసీ ఏమైందంటే చాలా మందికి లీక్ అయిపోయింది మాల్దీవియన్ పీపుల్కి, మళ్ళా పీపీఎం వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు, చూడండి మేము చెప్పాం కదా వీళ్ళు మళ్ళా ఇండియా స్లేవే వీళ్ళందరూ. జనాల్లో మళ్ళీ ఆ సెంటిమెంట్ ఎమోషన్ అయితే తీసుకురావడంలో బాగా సక్సెస్ అయ్యారు అండ్ ఈ క్యాంపెయిన్ చాలా పెద్ద ఎత్తున నడిచింది అనమాట. సో దీనివల్ల ప్రజల్లో కూడా ఎక్కడో వాళ్ళు నమ్మారు అండ్ ఇండియా అవుట్ అనే ఒక ప్లకార్డ్స్తో వాళ్ళైతే ఒక డెమోన్స్ట్రేట్ కూడా చేశారు యోగా డే రోజున. సో కరెంట్లీ అక్కడ 77 ఇండియన్ ఆర్మీ పర్సనల్స్ అయితే ఆ మాల్దీవ్స్లో స్టేషన్ అయి ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎందుకున్నారంటే అక్కడ 2 లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి. సో దాని మెయింటెనెన్స్ అండ్ సర్వీసింగ్ అండ్ ఆల్సో అక్కడ ఉన్న పబ్లిక్ ఎప్పుడైనా డిజాస్టర్ ప్రాబ్లమ్స్ ఉంటే రెస్క్యూ అండ్ సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే అక్కడ స్టేషన్ అయి ఉన్నారు. ఇదే కాకుండా హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రాజెక్ట్ కూడా సైన్ అయి ఉందన్నమాట. సో దీనిలో భాగంగా ఇండియా అండ్ మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇద్దరు కూడా అక్కడ మెరైన్ దగ్గర ఒక రూట్స్ కానీ లేదంటే కేబుల్ పాసెస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తారు. స్టడీ చేసి ఫర్దర్ ప్రాజెక్ట్స్ అనేది మన ఇండియా అండ్ మాల్దీవ్స్ వాళ్ళు బిల్డ్ చేస్తారు. సో బేసిక్గా ఇంత ఇండియన్ ఓషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఇండియాకి మన చైనాతో ఉన్న ట్రెట్. సో చైనా వాళ్ళది ఆపరేషన్ స్ట్రింగ్స్ ఆఫ్ పెరల్ భాగంగా మొత్తం మన ఇండియన్ ఓషన్ దగ్గర కూడా డామినెన్స్ తీసుకొద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. సో అక్కడ ఉన్న దేశాలకి వాళ్ళ ఆర్థిక సహాయం చేస్తున్నట్లుగానే ఉంటూ అక్కడ ఉన్న ఇంపార్టెంట్ డాక్ యార్డ్స్ దగ్గర వాళ్ళ షిప్స్ అండ్ వెజల్స్ పెట్టుకోవడానికి అయితే పర్మిషన్స్ తీసుకుంటున్నారన్నమాట. సో దీనికి చెక్ పెట్టడానికి అక్కడ సర్వేలెన్స్ యాక్టివిటీస్ని ఇంకొంచెం పెంచడం కోసము ఇండియా అండ్ మాల్దీవ్ గవర్నమెంట్ అయితే ఈ ట్రీటీస్ని అయితే సైన్ చేసుకుంది. సో దానిలో భాగంగా ఇండియా వాళ్ళు కూడా అక్కడ మన సర్వేలెన్స్ అనేది స్టేషన్ చేస్తారు. సో ఇది విన్-విన్ సిచ్యువేషన్ అండి బోత్ ద పార్టీస్కి, ఎందుకంటే ఇండియా వాళ్ళకైతే చైనా నుంచి థ్రెట్స్ ఏవైతే ఉంటాయో అవి సర్వేలెన్స్ ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ మాల్దీవ్స్కి కూడా వాళ్ళ ఇతర ఎనిమీ కంట్రీస్ కానీ ఏమైనా సర్వేలెన్స్ చేసుకోవాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ట్రీటీ సైన్ అయినప్పుడు పీపీఎం పార్టీ వాళ్ళు ఊరుకుంటారా, మళ్ళా స్టార్ట్ చేశారు ఇండియా ఫస్ట్ పాలసీ మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా ఇలాంటి డిఫెన్స్ ట్రీటీస్ మళ్ళీ ఇండియాతో సైన్ చేశారు, వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చి స్టేషన్ అయి ఉంటారు, మన ఇంటిగ్రిటీకి చాలా దెబ్బతినే అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఎమోషన్ అండ్ సెంటిమెంట్ అయితే మళ్ళీ ప్లే చేశారు. అది చాలా గట్టిగా ప్లే చేశారు అనమాట, ఎందుకంటే అక్కడ టోటల్గా 5.6 లాక్ పీపుల్ ఉంటారండి మాల్దీవ్స్లో, అందులో 2.6 లాక్స్ పీపుల్కి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే హక్కు ఉందన్నమాట. అంటే మన ఒక పెద్ద నియోజకవర్గంలో ఎంతమంది అయితే ఓటర్లు ఉంటారో వాళ్ళ దేశం మొత్తం కలిపితే అంతమంది ఓటర్లు ఉన్నారు. సో వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి మీడియా ఛానల్స్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. అక్కడ టోటల్గా 5 డామినెంట్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, అందులో 3 అయితే పబ్లిక్ న్యూస్ ఛానల్స్ అండ్ 2 అయితే ప్రైవేట్ పొలిటికల్గా నడిపే ప్రైవేట్ న్యూస్ ఛానల్సే.
సో ఇది బలంగా తీసుకెళ్లడంలో పీపీఎం పార్టీ లీడర్ అయిన మొహమ్మద్ మీజూ అయితే బాగా సక్సెస్ఫుల్ అయ్యాడు. సో అదే కాకుండా 2023 ఎలక్షన్స్ లో అయితే గెలిచి ప్రెసిడెంట్ అయ్యాడు. అతని ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా 77 ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే మాల్దీవ్స్ లో ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి పంపించేయడానికి అయితే స్టాండ్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో ఇండియన్ గవర్నమెంట్ కి అయితే ఆల్రెడీ తన కమ్యూనికేషన్ అయితే సెండ్ చేశారు. అంతేకాదండి, ఇప్పటి వరకు కూడా ఎవరైతే మాల్దీవియన్ ప్రెసిడెంట్ అయ్యారో వాళ్ళు ఫస్ట్ గా ఇండియాకే వచ్చారనమాట. కానీ ఇతను మాత్రం ఇండియాకి వెళ్లకుండా ఫస్ట్ అయితే టర్కీకి వెళ్ళాడు. టర్కీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ విజిట్ అయితే చైనాకి వెళ్తున్నాడు. ఇతను కూడా ప్రో చైనా పాలసీకే స్టాండ్ అయి ఉన్నాడు అనమాట. సో అంతేకాదండి, ఇండియాతో జరిగిన 100 వరకు అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రీకన్సిడర్ చేసి కొన్ని స్క్రాప్ చేద్దామని కూడా అతను చూస్తున్నాడు అనమాట. అఫ్కోర్స్ ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ కాపాడుకోవాలనే చూస్తుంది. మన కంట్రీ గురించి మనం ఎలా ఆలోచిస్తామో అలా మాల్దీవ్ లో కూడా ఆలోచించడంలో తప్పు లేదు. బయట దేశంలో ఉన్న ఆర్మీ పీపుల్ ని వాళ్ళ కంట్రీకి వెళ్ళమనడంలో కూడా తప్పు లేదు. ఇక్కడ దీనికే మరి ఇండియన్ గవర్నమెంట్ కి అంత కోపం వచ్చిందా అంటే కాదండి, దానికి ఇంకా రీజన్స్ ఉన్నాయి. సో వీళ్ళ ప్రో చైనా పాలసీలో భాగంగా ఏం చేశారంటే, చైనా వాళ్ళు యూజువల్గా ఇండియన్ ఓషియన్లో సర్వే పేరిట సర్వేలెన్స్ అన్ని చేస్తూ ఉంటారు అనమాట. సో స్పై యాక్టివిటీస్ అనేది ఎక్కువగా చేస్తుంటారు. అంటే ఇండియన్ ఆర్మీ ఎక్కడ స్టేషన్డ్ అయి ఉంది, అండ్ ఆల్సో ఇప్పటి వరకు మనం ఎన్నో టెస్ట్ చేసాం కదా న్యూక్లియర్ టెస్ట్, సో దాని ఇంటెన్సిటీ ఎంత, ఇవన్నీ స్టడీ చేయడం కోసం వాళ్ళు ఇండియన్ ఓషన్ మీద ఎక్కువగా గ్రిప్ పెట్టుకుందామని చూస్తారు. వాళ్ళకంటూ ఒక డాక్యార్డ్ ఉంటే వాళ్ళ షిప్స్ అనేది అక్కడ స్టేషన్ చేసుకోవచ్చు కదా. సో ఎప్పుడైనా ఇండియాతో వార్ అయినప్పుడు వెంటనే వాళ్ళు ఇండియాకి రిటాలియేట్ అయ్యి అటాక్ చేయడానికి వాళ్ళకి వీలుగా ఉంటుంది అనమాట. అందుకనే ఇండియా స్పెసిఫిక్గా ఇండియన్ ఓషన్లో ఉన్న కంట్రీస్ అందరినీ కూడా ఒక మంచి రిలేషన్షిప్ పెట్టుకోవాలని చూస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక ఈ కంట్రీస్ కనుక చైనాకి సపోర్ట్ చేయకపోతే చైనాకి మన ఇండియాని అటాక్ చేయడానికి తిరిగి మొత్తం రావాల్సి వస్తుంది. సో దానికి వాళ్ళకి ఆల్మోస్ట్ 1-1.5 డే ఎక్స్ట్రా టైం పడుతుంది అనమాట. సో ఈ లోపల మనం ఫుల్గా వార్కి అయితే ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. అందుకని చైనాకు కూడా ఈ ఇండియన్ ఓషన్ రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని మీద పట్టు సాధించడం కోసం ఇండియా అండ్ చైనా ఎప్పటి నుంచో కూడా ఇండియన్ ఓషన్లో ఉంటున్న దేశాల నుంచి ఒక మంచి సపోర్ట్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ పెట్టుకోవాలని అయితే చూస్తుంటారు. సో ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే, జనవరి 1 అప్పుడు చైనా వాళ్ళది ఒక సర్వేలెన్స్ వెజల్ అనమాట, హ్యాంగ్ హాంగ్ 3. సో ఇదేం చెప్తారంటే, వీళ్ళు మేము ఇక్కడ సముద్రంలో ఉన్న రీసెర్చ్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాము, అక్కడ ఉన్న మెరైన్ యాక్టివిటీస్ కానీ లేదంటే అక్కడ ఉన్న జీవాల్ని కానీ వాటర్ కానీ ఇలాంటి హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ అన్ని మేము చేస్తుంటాము. సో అలాంటి వెజలే ఇది. సో మాకు స్టేషన్ చేసుకోవడానికి మీకు ఒక డాక్యార్డ్ దగ్గర పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ కొలంబియాలో అడిగారన్నమాట. సో శ్రీలంక వాళ్ళు వెంటనే దాన్ని రిజెక్ట్ చేసేసారు. ఎందుకంటే ఇది ఇండియన్ ఇంటిగ్రిటీకి ప్రమాదం వాటిల్లుతుందని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి మేమైతే ఇక్కడ స్టేషన్ చేసుకోమండి. అంతేకాకుండా 1 ఇయర్ వరకు ఇలాంటి వెజల్స్ని ఏవి కూడా మా కొలంబియా అంటే మా శ్రీలంకలో మాత్రం మీరు పెట్టడానికి వీల్లేదని వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు. సో ఇప్పుడు చైనా వాళ్ళకి ఇంకో ప్లేస్ కావాలి కాబట్టి వాళ్ళు మాల్దీవ్స్ గవర్నమెంట్ని అయితే అప్రోచ్ అయ్యారు. అండ్ మాల్దీవ్స్ గవర్నమెంట్ అయితే దానికి ఓకే చెప్పేసింది అనమాట వెంటనే. సో చైనా వాళ్ళు ఆ వెజల్ని మక్కా స్ట్రేట్ నుంచి అయితే ఆల్రెడీ పంపించడం జరిగింది. అది వెళ్ళి మన మాలేలో డాక్యార్డ్లో అయితే స్టేషన్ అయి ఉంటుంది. సో ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట ఇండియాకి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఉక్రెయిన్ వాళ్ళు కూడా ఇలాగే నాటో ట్రీటీ సైన్ చేసి అక్కడ అమెరికా సైన్యాలన్నీ కూడా ఇక్కడ మా దగ్గర మేము పెట్టుకుంటాము అని అంటే, సో రష్యా ఇంటిగ్రిటీకి దెబ్బతింటుందనే చెప్పే కదా వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడి చేశారు. సో ఇలాంటి పరిస్థితే కదా ఇది కూడా. ఇప్పుడు మాల్దీవ్స్ వాళ్ళు చైనా స్పై వెజల్ని వాళ్ళ దగ్గర స్టేషన్ చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారంటే ఈ చైనా వాళ్ళు ఊరికనే ఉంటారా? ఇండియా నేవల్ ఫోర్సెస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ వాళ్ళ సబ్మెరీన్ యాక్టివిటీస్ ఏం నడుస్తున్నాయి, అండ్ ఆల్సో వాళ్ళ న్యూక్లియర్ టెస్ట్స్, వాళ్ళ ఇంటెన్సిటీ, వాళ్ళ అన్ని ఇన్ఫర్మేషన్లు అన్ని గ్యాదర్ చేస్తుంటారు కదా. ఇది కూడా ఇండియా ఇంటిగ్రిటీకి దెబ్బతింటుంది కదా. ఇప్పటి వరకు కూడా మాల్దీవ్స్ ప్రో చైనా పాలసీ 2014-19 ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు, అండ్ ఈవెన్ టూరిజం రిలేటెడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇలా డిఫెన్స్ అగ్రిమెంట్స్కి అయితే వెళ్ళలేదు. అండ్ ఆల్సో ఇండియా ఇంటిగ్రిటీకి ప్రాబ్లం అవుతున్న ఇలాంటి చర్యలు అయితే ఎప్పుడు చేయలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అండ్ ఈవెన్ పక్కనున్న శ్రీలంకకి అయితే ఇలాంటి చేస్తే ప్రాబ్లం అవుతుందని వాళ్ళు తెలిసి వద్దని చెప్పేశారు, ఇండియాతో ఎందుకు మనకు కయ్యమని. కానీ మాల్దీవ్స్ వాళ్ళైతే చైనా సపోర్ట్ చూసుకొని అయితే వాళ్ళైతే స్టేషన్ చేసుకోవడానికి అయితే ఒప్పుకున్నారు. అందుకనే ఇండియా వాళ్ళకైతే కోపం వచ్చిందండి. కోపం వచ్చి డైరెక్ట్ అటాచ్ చేయలేదు. ఎందుకంటే మనం పెద్దన్న పాత్ర ఎప్పుడు పోషిస్తూ వస్తాం కదా. సో ఇప్పటి వరకు కూడా గాడ్ ఫాదర్ లాగా వ్యవహరించిన ఇండియా మాల్దీవ్స్కి సడన్గా అయితే కొంచెం తిరిగి ఇద్దామని చెప్పి అయితే డిసైడ్ అయిందనమాట. సో దానిలో భాగంగా వాళ్ళ మేజర్ రెవెన్యూస్ టూరిజం నుంచే వస్తుంటుంది. అంటే 28% ఆఫ్ జీడిపి వాళ్ళకి టూరిజం నుంచే వస్తుంటుంది. అదే కాదండి, అండ్ ఇన్ఫాక్ట్ 68% వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ అంతా కూడా ఈ టూరిజం వల్లే వస్తుంటాయి అనమాట. సో టూరిజం అనేది వాళ్ళకి పెద్ద ఇన్కమ్ సోర్సెస్ అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ కోవిడ్ టైంలో కూడా వాళ్ళ టూరిజం అంతా ఎఫెక్ట్ అవుతున్నప్పటికీ కూడా ఇండియా నుంచే మేజర్ టూరిజం అనేది మాల్దీవ్స్లో వెళ్ళారు. ఆల్మోస్ట్ 66,000 టూరిస్ట్ కోవిడ్ టైంలో కూడా 2020 మాల్దీవ్స్కి వెళ్ళడం వల్ల వాళ్ళ ఎకానమీ అనేది సస్టైన్ అయింది.
అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా సరే ఇండియా ఎయిడ్స్ ఇస్తూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో అరౌండ్ 1.5 బిలియన్ డాలర్స్, అంటే ఆల్మోస్ట్ 25% ఆఫ్ దర్ జీడిపి మన ఇండియా వాళ్ళు ఎయిడ్ ఇస్తూ వచ్చారు. రీసెంట్ గా ఆఫ్టర్ కోవిడ్ కూడా ఎక్కడ మాల్దీవ్స్ కొలాప్స్ అవుతుందేమో అని చెప్పేసి 800 మిలియన్ డాలర్ ఫ్రెష్ ఎయిడ్ అయితే మాల్దీవ్స్ కి ఇచ్చారు. ఇంత హెల్ప్ చేస్తున్న ఇండియాకి రిపోర్టర్స్ అందరూ కూడా ఎప్పుడైతే మొహమ్మద్ మీజూ దగ్గరికి వెళ్ళి మీరు ప్రో చైనా వెళ్తున్నారా అని చెప్పి ప్రశ్నిస్తుంటే, నేను ప్రో ఇండియా కాదు, ప్రో చైనా కాదు, నేను ప్రో మాల్దీవ్స్ అని చెప్పి చెప్తున్నారు. కానీ చైనా వెజల్స్ వాళ్ళ దగ్గర స్టేషన్ చేసుకొని ఇండియాకి అగెయిన్స్ట్గా వెళ్తూ నేను ప్రో మాల్దీవ్స్ అని ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఇంకో ప్రాబ్లం ఉందండి, మాల్దీవ్స్కి అరౌండ్ 20% ఆఫ్ ఎక్స్టర్నల్ పబ్లిక్ డెట్ అనేది చైనా నుంచి ఉంది. సో విచ్ ఇస్ వెరీ అలార్మింగ్ ఫ్యాక్టర్. మనకు తెలిసిందే కదా చైనా వాళ్ళు ఇలా మిగతా దేశాలకి అప్పులు ఇస్తూ వాళ్ళ దేశాన్ని ఎలా చిన్న భిన్నం చేస్తుంటారు అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో మాల్దీవ్స్ కూడా అలాంటి అప్పులు ఊబిలో కూరుకుపోవడానికి సిద్ధంగా ఉందని మాత్రం అర్థమవుతుంది. సో దీంతో పాటుగా ఇప్పుడు ఈవెన్ ఇండియా వాళ్ళు కూడా లక్షద్వీప్ని టూరిస్ట్ డెస్టినేషన్ కింద రూపుదిద్దుతామని చెప్పి ఫిక్స్ అయ్యారనమాట. సో ఇది డైరెక్ట్ కాంపిటీషన్ మన మాల్దీవ్స్ టూరిజం మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఇందులో భాగంగానే మన మోదీ గారు అయితే ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నారనమాట. ఆయన స్వయంగా లక్షద్వీప్కి వెళ్ళి హాలిడే స్పెండ్ చేసి అక్కడ ఉన్న లక్షద్వీప్ అందాలంతా చూపిస్తూ ఒక రికార్డు సృష్టించారు. గూగుల్లో లక్షద్వీప్ అనే టర్మ్ 10th ప్లేస్ కింద నిలిచింది అనమాట. అంటే సో ఎంతలా అక్కడ లక్షద్వీప్కి మార్కెటింగ్ జరిగింది అనేది ఆలోచించండి. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మనం డైరెక్ట్గా యుద్ధం చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా మన తమ్ముళ్ళలాగే మన మాల్దీవ్స్ని ట్రీట్ చేస్తూ వచ్చాం. కానీ వాళ్ళు ఇలా చైనాకి సపోర్ట్ చేయడం వల్ల ఇలా మన ఇండియా ఇంటిగ్రిటీకే ప్రాబ్లం అవుతున్నప్పుడు మనం తప్పకుండా ఒక బోల్డ్ స్టెప్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకనే నరేంద్ర మోదీ గారు అయితే ఇలా టూరిజం అయితే లక్షద్వీప్కి ప్లాన్ చేశారు. సో ఇలా ప్లాన్ చేసి తను స్కూబా డైవింగ్ కూడా చేసి ఆ వీడియోస్ అన్ని పెట్టారండి. మాల్దీవియన్ పొలిటీషియన్స్ అయితే అవాకులు చవాకులు అయితే చాలానే పేలారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్దీవియన్ డెప్యూటీ మినిస్టర్ అనమాట, మరియం షియూనా, ఆ తన ఏం పోస్ట్ చేసిందంటే, వాట్ ఎ క్లౌన్, ద పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్ మిస్టర్ నరేంద్ర, డైవర్ విత్ ఎ లైఫ్ జాకెట్. చూసారు కదా, అంటే మన ప్రైమ్ మినిస్టర్ ని ఒక జోకర్ లాగా తను అనువాదిస్తూ ట్విట్టర్లో అయితే పోస్ట్ చేసింది. ఇదే కాదండి, ఆ పార్టీలో ఉన్న ఒక ఎంపీ జహీద్ రమీజ్, అతను ఏమని ట్వీట్ చేశాడంటే, మూవీ చాలా బాగుంది కానీ మాతో కాంపిటీట్ చేయడం అనేది పెద్ద భ్రమ, ఎందుకంటే మేమిచ్చే సర్వీసు ఇండియా వాళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేయగలరు లక్షద్వీప్ ఐలాండ్లో, అండ్ ఆల్సో మేము చాలా క్లీన్గా ఉంటాం, వాళ్ళంతా క్లీనింగ్గా ఉంచుతారా, అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ రూమ్స్ కంపు కొట్టకుండా చూసుకోగలరా అని చెప్పి ఒక డైరెక్ట్ అటాక్ అయితే ఇండియా మీద చేశారు. అండ్ ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ మీద వాళ్ళు చేశారు. సో వాళ్ళ మాటల్లో కొన్ని నిజాలు ఉండొచ్చు కాక, అంటే ఇండియా అంత నీట్గా ఉంచుకోము అండ్ ఈవెన్ మనం క్లీన్లీనెస్గా ఉండము అని చెప్పేసి. కానీ మీరు చూడండి, 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చాలా ప్లేసెస్లో అయితే శుభ్రతగా ఉందండి. అండ్ అన్ని దేశాల్లో కాదు కదా ఇండియా, ఇండియా ఫస్ట్ ఇన్ వరల్డ్ పాపులేషన్ బట్ 7th ఇన్ ద ఏరియా. అంటే మన ఏరియా తక్కువ, మన జనాభా చాలా ఎక్కువ. అంతేకాదండి, ఈ జనాభాలో చాలా భిన్నమైన మతాలు ఉన్నాయి, లాంగ్వేజెస్ ఉన్నాయి, కల్చర్స్ ఉన్నాయి, ట్రెడిషన్స్ ఉన్నాయి. సో వీ లివ్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఇన్ని డిఫరెంట్ ఐడియాలజీస్ అండ్ ఇవన్నీ థింకింగ్ ఉండబట్టే మన ఇండియా ఒక గొప్ప నేషన్ కింద ఎదుగుతుంది అనమాట. సో ఆల్ ఆఫ్ ద సడన్ అంత డ్రాస్టిక్ చేంజ్ ఎలా తీసుకురాగలరు? పెద్ద పెద్ద కంట్రీస్లో వాళ్ళకి పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువ ఇండియన్ పాపులేషన్ డెన్సిటీతో పోలిస్తే. సో వాళ్ళకి కొంచెం క్లీనినెస్గా ఉంచుకోవడం అనేది కొంచెం ఈజీ వెన్ కంపేర్ టు ఇండియా. అండ్ మోర్ ఓవర్ లిటరసీ రేట్లో ఇండియా ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంది. అండ్ ఆ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడైతే 80% 90%కి రీచ్ అవుతుందో, సో ఆబ్వియస్గా ఆ క్లీన్లీనెస్ అనేది ఇంకా గ్రో అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న మన మేజర్ ఛాలెంజ్ ఏంటంటే, మన లక్షద్వీప్ని ఏదైతే మనం బిల్డ్ చేస్తున్నామో టూరిస్ట్ డెస్టినేషన్ కింద, తప్పకుండా మీరు కనుక ఒకవేళ టూరిజంకి వెళ్తే అక్కడ, మీరు మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే దాన్ని క్లీన్గా ఉంచండి. అండ్ హోటల్ రూమ్స్ని కూడా ఎవరైతే అక్కడ బిల్డ్ చేస్తుంటారో మీరు కూడా దాన్ని క్లీన్గా ఉంచండి. సో వీ హ్యావ్ టు గివ్ ఎ ప్రాపర్ రెస్పాన్స్ టు దీస్ మాల్దీవియన్ పొలిటీషియన్స్. సో మాల్దీవియన్ పొలిటీషియన్సే కాదండి, ఈవెన్ మన ఇండియన్స్ కూడా అదే భావిస్తూ ఉంటారు చాలామంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రీసెంట్గా సౌత్ కొరియన్ వాళ్ళు ఇండియన్స్ని చాలా తక్కువగా చూస్తారని చెప్పి ఒక వీడియో చేశాను అనమాట. సో దాని కింద కామెంట్స్ అన్ని చదివిన తర్వాత కొన్ని కామెంట్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇండియా వాళ్ళు ఫస్ట్ నీట్గా అండ్ క్లీన్గా ఉండం భయ్యా, సో అలా సౌత్ కొరియన్ వాళ్ళు అలా చూడడంలో తప్పేముంది, మీకు చేతనైతే ఇండియా వాళ్ళని క్లీన్గా ఉండమని చెప్పండి, అంతేగాని మా సౌత్ కొరియన్ వాళ్ళని మీరు ఏం అనకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. బాగానే ఉంది. కానీ నేను వాళ్ళందరికైతే ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నానండి, నీట్గా క్లీన్గా ఉంటూ ఒక మనిషిని మనిషిలా కాకుండా చూస్తున్న వాడు అసలు మనిషే కాదు. అండ్ ఇంకోటి, మనం నీట్ అండ్ క్లీన్గా లేకపోయినా సరే ఇతరులకి అవసరమైనప్పుడల్లా సహాయం చేస్తున్నప్పుడు, అండ్ ఇన్ఫ్యాక్ట్ శత్రువుకి కూడా సహాయం చేసినప్పుడు మనిషి కాదండి దేవుడు అవుతాడు. ఇది నా బిలీఫ్. అందుకే మళ్ళీ మీకు ఈ మాల్దీవ్ స్టోరీ అనేది మీకు తీసుకొద్దామని నేను అనుకున్నాను.
అండ్ ఇండియా మాల్దీవ్స్కే కాదండి, చాలా దేశాలకు అయితే హెల్ప్ చేస్తూ వచ్చింది. నేపాల్కి కానీ, మ్యాన్మార్కి కానీ, శ్రీలంకకి కానీ, టర్కీకి కానీ, అండ్ ఈవెన్ మన శత్రు దేశమైన పాకిస్తాన్కి కూడా క్రైసిస్ ఉన్నప్పుడు ఇండియా ఎప్పుడు హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చిందండి. అలా ఏ దేశం ఇచ్చింది చెప్పండి? ఎందుకంటే ఇది ఇండియన్ ప్రజల గొప్పదనం అండి. మనం ఎప్పుడు కూడా అతిథి దేవోభవ, ఎవరు మన దేశానికి వస్తారో వాళ్ళకి అతిథులుగా మనం ట్రీట్ చేస్తూ వాళ్ళని ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తుంటాం. అండ్ ఇది ఇండియన్ కంట్రీ యొక్క గొప్పదనం అండి. మేబీ వాళ్ళు రిచెస్ట్ అయి ఉండొచ్చు కాక, లక్ష కోట్లు ఉన్నవాడు దానం చేయలేనప్పుడు వాడు పేదవాడితో సమానమే. అలాగే లక్ష రూపాయలు ఉన్నవాడు అందరినీ ఆదుకుని ఉంటే వాడు ఎంతో గొప్పవాడితో సమానం కాదా? కమెంట్ చేయండి. జై హింద్.